భక్తి ప్రపత్తులు అంటే ఏంటి? భక్తి ప్రపత్తులు సప్త మార్గాలలో ఉంటాయని అంటారు, అవి ఏమిటి? మానవ జీవితం అంతా కూడా సప్త ఏడు సంఖ్యలతో ముడిపడి ఉన్నది. భక్తి నవవిధములు, భక్తి దశరూపములు, భక్తి సప్త సాన్నిధ్యాన్ని మనకు అందించేది అవుతుంది. భజ సేవాయాం, పరమాత్ముడిని సేవించే నిమిత్తమే భక్తి. సా కస్మైచిత్ పరా ప్రేమ రూప అని నారద భక్తి సూత్రాలలో దైవ స్వరూపాన్ని ఎలా అర్చించాలో చెప్పబడి ఉంది. సప్తవిధ మార్గములలో అంటే నవవిధ రూపాలలో అర్చించే క్రమంలోనే మనం ఉన్నాం. మనల్ని మినహాయించుకొని దైవం ఉనికి ఉన్నది, దైవాన్ని మినహాయించి మిగిలిన ఏడు రూపాలలో ఆ దైవాన్ని చేరే ప్రయత్నం చేయడం. సాన్నిత్య, సారూప్య, సామీప్య రూపాలలో ఏదైతే చేస్తూ ఉంటామో, సారూప్య, సాలోక్య, సామీప్య రూపాలు ఏవైతే చెబుతూ ఉంటారో ఆ నాలుగింటిలో కూడా మళ్ళీ మనం త్రివిధ రూపాలతో అందుకొని వెరసి ఏడు పద్ధతులలో భక్తి ప్రపత్తులను పెంచుకోవడం. ప్రపత్తి మార్గ సులభాయ నమో నమః అనేటటువంటి నామాన్ని లలిత సహస్రనామావళిలో మనం గమనిస్తూ ఉంటాం. భక్తి ప్రపత్తి. భక్తి ప్రత్యక్షంగా కనిపించేది, ప్రపత్తి స్తోత్ర సంబంధితమైనది. ఇంద్రియాలు ఐదింటి ద్వారా కూడా పరమాత్ముడు ఉనికిని కనుక్కోవడం, అనుసరించడం, ఆచరించడం, పాటించడం ఇవి ఐదు. జీవుడు, ఈశ్వరుడు వెరసి ఏడు మార్గాలలో భక్తి ప్రపత్తులను కలిగి ఉండాలి అంటారు. భక్తి సేకరించేటటువంటి విషయ సామాగ్రి ద్వారా మనలో ఉండేటటువంటి విశ్వాసాన్ని నిరూపితం చేయడం అవుతుంది. ప్రపత్తి మన మనస్సులో ఉండే ఆలోచనలను పరమాత్ముడికి విన్నవించడం అనే మార్గానికి ఆధారమవుతుంది. ఉపాధేయ ఉపాసనీయ మార్గాలలో భక్తి ప్రపత్తులు రెండూ ఉంటాయి.